డిటైల్ చూస్తే విభజన హామీల అమలు విషయంలో బీజేపీ అధికార టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. బయ్యారం ముక్కు కర్మాకారం ఏర్పాటు సాధ్యం కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత నామా నాగేశ్వరరావు మండిపడ్డారు. పార్లమెంటు సాక్షిగా విభజన చట్టంలో పేర్కొన్న బయ్యారం ముక్కు కర్మాకారం హామీ నుంచి కేంద్రం తప్పించుకుంటుందన్నారు. తెలంగాణపై కేంద్రం కక్ష సాధింపులకు పాల్పడుతుందని నామా ఆరోపించారు. ఈ ఉక్కు ఫ్యాక్టరీ ఫిజిబిలిటీ లేదన్న మాట ఫైనల్ గా తేల్చి పడేశాడు. ఇచ్చిన మాటకి ఎనక్కిపోయి ఈ ప్రాజెక్టు కూడా రాదని చెప్పడం మొదలు పెట్టారు. బయారంలో విపరీతమైనటువంటి ఖనిజ సంపద ఉంది, ఐరన్ ఓర్ ఉంది. ఈ ఐరన్ ఓర్ మీద కొన్ని కమిటీస్ వేసి ఆ కమిటీ తేల్చింది ఏంటి అంటే మంచి ఐరన్ ఓర్ ఇక్కడ ఉంది, దీనికి ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ పెట్టాలని చెప్పేసి ఆ రోజున జీవోలు ఇచ్చారు. ఎట్టి పరిస్థితులు కూడా ఇది ప్రైవేట్కి దక్కకూడదు, ఇది గవర్నమెంట్కి ఉండాలని చెప్పి ఫైట్ చేయటం వల్ల ఇలా బయారం గళ్ళు మిగిలిపోయినాయి. కిషన్ రెడ్డి గారు చరిత్ర మొత్తం తెలుసుకొని మాట్లాడితే బాగుండేదో అని అనుకున్నాం. 40 నుంచి 60% దాకా ఐరన్ ఉందని చెప్పి సర్వే చేసి చెప్పిన తర్వాత కూడా వారు ఈ మాట మాట్లాడుతున్నారు. లేకపోతే మటుకు ఈ విధంగా తెలంగాణకు అన్యాయం చేయొద్దు, తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయొద్దు, తెలంగాణకు వచ్చే ప్రాజెక్టును అన్యాయం చేయొద్దు, అడ్డుకోవద్దని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలకు కూడా కార్పొరేటర్ వైద్యం అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని హోమ్ మినిస్టర్ మొహమ్మద్ అలీ అన్నారు. ఇందులో భాగంగా ఆశా వర్కర్లను సన్నద్ధం చేస్తున్నామన్నారు. ముసరాంబాగ్ బీజేపీ కార్పొరేటర్ బొక్క భాగ్యలక్ష్మి మధుసూదన్ రెడ్డితో కలిసి షాలిబాగ్న నగర్ గవర్నమెంట్ ఆసుపత్రిలో ఆశా వర్కర్లకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. నిరుపేద రోగులకు ఆశా వర్కర్లు వారధులుగా మారాలని కోరారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ వెంకటి, డిప్యూటీ డిఎంహెచ్ఓ అండ్ ఎస్పీ హెచ్ఏ డాక్టర్ బిర్జీస్ ఉన్నిసా పాల్గొన్నారు. గవర్నమెంట్ ద్వారా ప్రొవైడ్ చేస్తారు బెల్ఫీ బస్తీ దాఖానా, చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఉంది. బస్తీ దాఖానా ఇక్కడ లేదు, ఢిల్లీలో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీలో ఓపెన్ చేసిన తర్వాత మా ఆనుభూతి గారు హైదరాబాద్ లో ఈ బస్తీ దాఖానా ఓపెన్ చేశారు. మంచి నడుస్తుంది, మంచి మెడిసిన్ ఇస్తారు. ఇప్పుడు మెయిన్ ఇష్యూ అంటే ప్రజలకు అంటే ఏం కావాలి, హెల్త్ కావాలి, ఎడ్యుకేషన్ కావాలి. మా ఆనుభూతి గారు ఈ టైంలో ఎడ్యుకేషన్ కోసం లాస్ట్ మీటింగ్ జరిగింది, 2024 7385 crore సెంక్షన్ చేశారు దిస్ ఇయర్ కోసం. మా సీఎం హెల్త్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి చెప్పారు. దళిత బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, ఆసరా పెన్షన్ వంటి సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఘనత సీఎం కేసీఆర్ కు మాత్రమే దక్కుతుందన్నారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం ఏదిరాబాద్ లో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పర్యటించారు. పర్యటనలో భాగంగా సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి ఆ తర్వాత పల్లె దవాఖానను ప్రారంభించారు. కేసీఆర్ నాయకత్వంలో నగరం వేగంగా అభివృద్ధి చెందుతుందని మల్లారెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, సర్పంచ్ సురేఖ, సర్పంచ్ సురేష్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, ఎఫ్ఏసీఎస్ డైరెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి అని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం మధుర నగర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన దళిత బంధు అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ ఎల్ శర్మన్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దళిత బంధు లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. దళిత బంధు ద్వారా వచ్చే 10 లక్షల రూపాయలతో ఏ వ్యాపారాలు నిర్వహించబోతున్నారో అందరినీ అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలో మొదటి విడతగా 100 మంది లబ్ధిదారులకు దళిత బంధు ఇవ్వనున్నామని, దీనికి సంబంధించి 13.75 కోట్ల రూపాయలు కలెక్టర్ అకౌంట్లో జమ అయ్యాయని, తొందరలోనే లబ్ధిదారుల ఖాతాలోకి వస్తాయని ఎమ్మెల్యే తెలిపారు. మరి దాంట్లో భాగంగా ఫస్ట్ ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి 100 మంది లబ్ధిదారులకు ఇచ్చి వాళ్ళకి అవగాహన కల్పించాలి. 10 లక్షలు ఏం చేస్తారు, మీరు ఎట్లా బిజినెస్ చేస్తారు, ఏ విధంగా చేస్తారని చెప్పేసి ఈ 100 మంది లబ్ధిదారులు కూర్చోబెట్టి వాళ్ళ అంత ఫ్యామిలీ కుటుంబ సభ్యులతో రమ్మంటం జరిగింది. అందరూ కూడా కుటుంబ సభ్యులతో వచ్చారు. వాళ్ళ వచ్చిన తర్వాత వాళ్ళకి మీరు ఏ యూనిట్ పెడతారు, ఎట్లా పెడతారు, చాలామంది కార్లు అన్నారు, రకరకాల చీరల షాప్ కొంతమంది ఉన్నారు, కొంతమంది డైరీ ఫామ్ ఉన్నారు, కొంతమంది టెక్నికల్గా మేము వీడియో ఫోటోగ్రాఫర్ అన్నారు. ఇక్కడ రకరకాలుగా సించన చేశారు. దానికి మరి ఇక్కడ ఉన్న కొంతమంది మీకు పెట్టుబడి పెడితే దేంట్లో లాభం ఉంటుందో అట్లాంటి బిజినెస్ చేయమని చెప్పారు. చాలామంది ఏమనుకుంటారని తెలియక 10 లక్షలు ఇచ్చిన తర్వాత ఒకటే బిజినెస్లో పెట్టాలనుకున్నారు. అట్లా అవసరం లేదు,
పది లక్షల్లో మూడు బిజినెస్లు చేసుకోవచ్చు, లేకపోతే రెండు బిజినెస్లు చేసుకోవచ్చు. పది లక్షలు సరిపోయే ప్రాజెక్ట్ ఉంటే ఒకటే చేసుకోవచ్చు. ఈ విధంగా అవన్నీ కూడా అవగాహన కల్పించారు ఇప్పుడు అందరికీ. దాంతో అందరికి కూడా కొంచెం రిలాక్స్ అయ్యారు. ఏంటంటే ఓహో ఇట్లా చేసుకోవచ్చా. సీఎం కేసీఆర్ ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నాడని మాజీ మంత్రి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. ఉద్యోగం ఉన్న వారికి ఉద్యోగ భద్రత ఉందన్న సుఖం కూడా లేకుండా చేశారని దుయ్యబట్టారు. చివరకు రాష్ట్రంలోని మంత్రులు ఎమ్మెల్యేలకు కూడా అధికారాలు లేవని, అధికారాలన్నీ కేసీఆర్ వద్దే ఉన్నాయని విమర్శించారు. వీఆర్ఏల నిరసన దీక్షలో పాల్గొన్న ఈటల వారికి మద్దతు ప్రకటించారు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేరితే పదోన్నతులు సాధించుకుని ఉన్నత పదవులకు పొందవచ్చునని, వీఆర్ఏలుగా చేరితే సీఎం కేసీఆర్ రెవెన్యూ శాఖను నాశం చేశాడని దుయ్యబట్టారు. రెవెన్యూ శాఖకు మంత్రి కాదు కదా, ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా లేడని ఎద్దేవా చేశారు. గ్రామ స్వరాజ్యం అని చెప్పి కలగన్న గాంధీ వారసత్వంగా మేము ఉండమని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇవాళ విఆర్ఓల వ్యవస్థ, విఆర్ఏల వ్యవస్థ ఎక్కడ పనిచేస్తుంది? గ్రామాల్లో పనిచేస్తుంది. వాళ్ళు దాన్ని ఛిద్రం చేసి పడేసిండు. అంటే ఈ ప్రభుత్వ ఫలాలు ప్రజలకు ఏదైతే అందాన్నో ఆ వ్యవస్థను డీలింగ్ చేసి ప్రజలకు వేధింపుల గురి చేసే ప్రయత్నం చేస్తున్నది ఈ ప్రభుత్వం. గ్రామ కార్యదర్శులు అని చెప్పి పెట్టిండ్రు. గ్రామ కార్యదర్శులు పెడితే కూడా రిక్రూట్మెంట్ చేస్తే అందులో కూడా మంచి చదువుకున్న పిల్లలు వచ్చిండ్రు, డైనమిక్ పిల్లలు, బ్రహ్మాండమైన పిల్లలు వచ్చిండ్రు. ఇప్పటి వరకు వాళ్ళకి ఏం చెప్పిండ్రు గ్రామ కార్యదర్శులకి? మీకు ప్రొహిబిషన్ పీరియడ్ ఉంటుంది అని చెప్పి రెండేళ్ళు అన్నారు, మూడేళ్ళు అన్నారు, ఇప్పుడు నాలుగేళ్ళు అంటున్నారు. గ్రామ కార్యదర్శులు కూడా ఆ వర్క్ భారం భరించలేక సూసైడ్ చేసుకున్న సందర్భాన్ని మనం చూస్తాను. మీరే పేపర్లు రాస్తాను, టీవీలో చూపిస్తాను. సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. మీ ప్రభుత్వంలో విఆర్ఓల పరిస్థితి కట్టు బానిసల కంటే హీనంగా తయారైందన్నారు. గొడ్డు చాకరీ చేయించుకుని వాళ్ళ హక్కులను కాలరాస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. చాలీ చాలని జీతాలు, ఏండ్ల తరబడి ప్రమోషన్లు లేక విఆర్ఓల పరిస్థితి దుర్భరంగా ఉందన్నారు. విఆర్ఓలకు పే స్కేల్ అమలు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా చేసిన హామీలు ఏండ్లు గడుస్తున్నా అమలు చేయలేదని తెలిపారు. హామీలు ఇవ్వటం తప్ప అమలు చేయాలన్న సోయి లేదన్నారు. శేషాద్రి కమిటీ ఓ కంటి తుడుపు చర్య అని రేవంత్ రెడ్డి అన్నారు. విఆర్ఓలకు తక్షణం పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే అర్హులైన విఆర్ఓలకు పదోన్నతులు కల్పించాలన్నారు. వాళ్లకు సొంత గ్రామాలలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. జాతీయ ప్రత్యామ్నాయ కూటమి అంటూ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనలపై పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య స్పందించారు. కేసీఆర్ చెప్పిన బంగారు భారత్ నినాదం అత్యంత ఆశయాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. కూట్లో రాయి తీయలేని వాడు ఎట్లో రాయి తీస్తా అన్నట్లుగా ఉంది అంటూ కేసీఆర్ వ్యాఖ్యలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అనెకనామికల్ ప్రాజెక్ట్ ఎక్విప్మెంట్ 94లో తీసి పక్కన పడేసిన మెషినరీ తీసుకొచ్చి పెట్టినాం. ఇవాళ ఛాలెంజ్ చేసాము, ఇంతకుముందు ఇప్పుడు కూడా చేస్తున్నాము. ఆ 270 మెగావాట్ల కెపాసిటీతో పెట్టేది ఏది ఉందో, మీరు ఈఆర్సీకి ఇచ్చిన దాంట్లో కాస్ట్ ఆఫ్ పవర్ ఆ మూడిట్లని చల్లి ఎంత వస్తుందో తెలుసా? హయ్యెస్ట్. ఇతర రాష్ట్రాల నుంచి కొనేదానికంటే తక్కువ ఉంది. అంటే నీ పరిజ్ఞానం ఎట్లా ఉంది అంటే రాష్ట్రాన్ని దోచుకు తినడం తప్ప బంగారు తెలంగాణ చేయడం కాదు. దోచుకు తినే మనిషి బంగారు తెలంగాణ చేస్తాడా? ఒక ప్రాజెక్టు కట్టకుండా అప్పుల పాలు చేశాడు తెలంగాణ రాష్ట్రాన్ని. ఇంకా వివరాల్లోకి వస్తాను, డీటెయిల్స్. కానీ ఇప్పుడు భారతదేశం వైపు చూస్తున్నాడు. ఇక్కడ ఇవన్నీ నక్కజిత్తులు. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి నిచ్చెనేస్తున్నట్టుగా ప్రచారం చేస్తున్నాడు. ఈ ప్రచారాలు ఇంకా ప్రజలు నమ్మరు అనేది ఒకటి. దేశంలో మూడవ ఫ్రంట్ ఇదంతా ఇంకా చాలా ఉన్నాయి. రాజకీయాలు మాట్లాడేది అది వేరు విషయం. కానీ ఇవాళ చూసినట్టయితే చాలా దౌర్భాగ్యంగా ఉంది. ఈ రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మార్చాడు. దేశంలో ప్రతిపక్ష నేతలపై మోడీ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పీసీసీ అధ్యక్షుడు వి హనుమంతరావు అన్నారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రైల్వే శాఖ మంత్రిగా పనిచేసిన లాలూ ప్రసాద్ యాదవ్పై మోడీ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేశారు. గతంలో ఆర్జేడీ మద్దతు కోరిన బీజేపీ అందుకు లాలూ సమ్మతించకపోవడంతో ఆయనపై కేసులు పెట్టి జైలుకు పంపారని విమర్శలు చేశారు. నీ కేసు ఉండదు, ఏముండదు అంటే హ్యాట్స్ ఆఫ్ టు లల్లూ ప్రసాద్ యాదవ్. మై జైలుకు జానేకు తయారు, కానీ
आपसे कोई संबंध नहीं रखता अन्नाडु अंटे सोशलिस्ट ऐडियालजी उन्नटुवंटि राम मनोहर लोहिया गारी आलोचननु आयन सिद्धांतालनु पाटिंचडानिकि वच्चिनटुवंटि लल्लू प्रसाद यादव मीरु मततत्व पार्टी मीतो चेयि कल्पनु दानिकि एमन्नाडु मैं जेल को जाने को तैयार हूं मगर आपसे कोई समझौता नहीं करता अंटे ग्रेट ऑफ दि लालू जी నేను నరేంద్ర మోడీని అడుగుతున్నా ఇప్పటి వరకు ఎంతమందిని పంపించినవే జైలుకు చెప్పండి నీరవ్ మోడీ మోహన్ చోక్సి విజయ్ మల్యాలు ఏమైనా చెప్పు కేవలం వాళ్ళతో అపోజిషన్లో ఉన్న వాళ్ళను ఏ విధంగా లొంగ తీసుకోవాలని ఇవాళ ప్రభుత్వ సంస్థలు ఈడీ కానీ సిబిఐ కానీ ఎలక్షన్ కమిషన్ను కేసీఆర్ జాతీయ రాజకీయాలకు అనర్హుడని వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల అన్నారు. కేసీఆర్ దేశాన్ని ఏలుతారన్నది పెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కనీసం నచ్చిన పంట వేసుకునే స్వేచ్ఛ కూడా లేదన్నారు. రాష్ట్రంలో బడులు గుడుల కంటే వైన్ షాపులే ఎక్కువ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని తాగుబోతుల అప్పుల ఆత్మహత్యల తెలంగాణగా మార్చారని మండిపడ్డారు. ఇక కౌలు రైతుల గురించి ఎవరు ఆలోచిస్తున్నారండి మన రాష్ట్రంలో? అసలు కౌలు రైతు అంటే ఎవడు? వ్యవసాయం చేస్తున్నవాడే కదా, పంట పండిస్తున్నవాడే కదా, ఆ పంటను మనం అందరం తింటున్నాము కదా. మరి ఆయన రైతు కాకుండా పోతాడా? మరి కేసీఆర్ గారి దృష్టిలో మాత్రం కౌలు రైతు రైతు కాకుండా ఎందుకు పోయాడు? అతి పేదవాడు కౌలు రైతు. వ్యవసాయం తప్ప ఇంకా ఏమీ తెలియక అదే చేస్తున్నవాడు కౌలు రైతు. కానీ భూమి లేక కౌలుకు తీసుకొని చేస్తున్నవాడు కౌలు రైతు. మరి అలాంటి పేదవాడికి, అతి పేదవాడికి ఇంకా ఆసరాగా నిలబడాల్సింది పోయించి అసలు రైతే కాదు అంటే మేము రైతు బంధు ఇయ్యనేయ్యము అంటే రైతు బీమా ఇయ్యనేయ్యము అంటే ఇది ఎక్కడి న్యాయం కేసీఆర్ గారు? ముఖ్యమంత్రిగా మీరు ఎంత పెద్దగా ఆలోచించాలి? ఎంత ఎక్కువ మందికి మేలు చేస్తే అంత ఎక్కువ మంచి పేరు మీకే కదా వచ్చేది. హైదరాబాద్లోని జలమండలి కార్యాలయం వద్ద బీజేపీ కార్పొరేటర్లు ధర్నాకు దిగారు. జలమండలికి 500 కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్ హామీ మేరకు నిధులు ఇవ్వాలని కోరారు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో మంచినీటి సరఫరా సరిగ్గా లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జలమండలి ఎంటీతో చర్చిస్తామని వచ్చిన వారిని పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో 8 మంది కార్పొరేటర్లను కార్యాలయం లోపలికి పంపారు. ఎండి దానకిషోర్ లేకపోవడంతో వారు కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ప్రజలు ఉన్నటువంటి కార్పొరేటర్లందరూ కూడా ఉన్నటువంటి వాట్వర్క్ తర్వాత సివరేజ్ బోర్డు కొన్ని ఏదైతే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయో వాటిని రిపేర్ చేయడానికి వరకు పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఎన్నుకోబడ్డటువంటి కార్పొరేటర్స్ అందరినీ కూడా ఈరోజు గృహ నిర్బంధంలో ఉంచారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ప్రజల సమస్యల పట్ల ప్రభుత్వ అధికారులకు దృష్టికి తీసుకురావడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు. ప్రజాస్వామ్య యుతంగా కూడా ఇబ్బంది కలుగుతూ ఉంది. ఈ నెల 17న పహాడీ షరీఫ్ లో గ్యాంగ్ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 5 నిందితులను అరెస్ట్ చేశామని మరో 2 పరారులో ఉన్నట్లు సిపి మహేష్ భగవత్ తెలిపారు. ఈ నెల 17న పహాడీ షరీఫ్ లో గ్యాంగ్ దోపిడీ హర్యానా గ్యాంగ్ చేసిందని పోలీసులు నిర్ధారించారు. వారి వద్ద ఉన్న తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు నుండి వస్తున్న లారీని లిఫ్ట్ అడిగారు. ఆ తర్వాత లారీ డ్రైవర్ను బెదిరించి లారీలో ఉన్న 192 ఎంఆర్ఎఫ్ టైర్లను రాబరీ చేసినట్లు సిపి మహేష్ భగవత్ తెలిపారు. ఇదంతా సిసి ఫుటేజ్లో దృశ్యాలు రికార్డు కాగా టవర్ లొకేషన్, సిడిఆర్ ఆధారంగా నిందితులను అరెస్ట్ చేశామన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు జంషేద్ ఖాన్ అలియాస్ జమ్మీతో సహా 4 అరెస్ట్ చేశామని మరో 2 పరారులో ఉన్నట్లు సిపి తెలిపారు. సేమ్ ఆఫెన్స్ వాళ్ళు లాస్ట్ మంత్ కూడా 18 జనవరి రోజు అక్కడి నుంచి అపోలో టైర్స్ వాళ్ళకి లారీ వస్తున్నప్పుడు 220 టైర్స్ ఉన్నాయి. వాళ్ళని కూడా ఈ సేమ్ జంషెడ్ ఫెలో అండ్ జంషెడ్తో పాటు ఇంకొకటి వేరే వచ్చారు అప్పుడు అజాద్ అని, వాళ్ళు ఇద్దరు కలిసి ఇదే ఆఫెన్స్ ఇలాంటి సేమ్ ఎమోతో ఆఫెన్స్ చేశారు. 220 టైర్స్ మేళ మళ్ళీ సేమ్ ఈ గ్యాంగ్ అది కమల్ కాబ్రా రిసీవర్, తర్వాత ఈ సయ్యద్ బషీర్ హుసేన్ అండ్ అఫ్రోజ్ అలీ ఖాన్ వాళ్ళు మొత్తం ఈ లోడ్ ఖాళీ చేసి మార్కెట్లో ఇక్కడ అమ్మడం జరిగింది. ఆ 220 టైర్స్ గురించి ఇప్పుడు నేరస్తులు మనకు చెప్పారు, మాత్రం మనకు
పోలీస్కి, తమిళనాడు పోలీస్ కానీ మాకు కానీ హర్యానా కానీ ఎక్కడ కూడా ఇంకా కంప్లైంట్ లేవు. సో దానికి సంబంధించి కూడా మనం ఇప్పుడు పోలీస్ రిమాండ్ తీసుకొని పూర్తిగా వాళ్ళకి ఎంక్వైరీ చేస్తారు. ఒక టీం మా టీం ఒకటి తమిళనాడుకి పంపిస్తారు, తర్వాత ఒక టీం హర్యానాలో కూడా ఈ మేవాత్ అని ఈ రాహిల్ ఖాన్ అని ఆజాద్ ఈ ఇద్దరు కోసం అక్కడ కూడా మన పక్కా పంపిస్తారు. ఈ మొత్తం కేసులో లాస్ట్ 2-3 డేస్ నుంచి చాలా డే అండ్ నైట్ అది వర్క్ జరిగినాయి కాబట్టి ఈ మొత్తం మనకు ఈ గ్యాంగ్ అంతా దొరికింది. తర్వాత ఈ టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ బాగా పనికి వచ్చింది దాంట్లో. దేశంలోని హిందువులంతా ఏకమై హిందువులపై దాడులు చేస్తున్న దేశ ద్రోహులను తరిమి కొట్టాలని కుకట్పల్లి ఆర్గనైజింగ్ సెక్రటరీ బజరంగ్ దళ్ గూడెపు పవన్ పిలుపునిచ్చారు. కర్ణాటకలో బజరంగ్ దళ్ కార్యకర్త హర్షను దారుణంగా హత్య చేయడాన్ని నిరసిస్తూ కుకట్పల్లిలో బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. జిహాద్ దిష్టి బొమ్మలను దత్తం చేసి నిరసన వ్యక్తం చేశారు. హత్యకు కారకులైన వారిని ఉరి తీయాలని డిమాండ్ చేశారు. అర్థమవట్లేదు అసలు హిందూ సమాజం అసలు ఏం మేల్కుంటుందో అర్థమవట్లేదు. మొన్నటికి మొన్న చూస్తుంటే హింసలు అతి దారుణం, ఇప్పుడు చూస్తుంటే ఇది మొన్న గోరక్షణ చేస్తుంటే గోరక్షణ దాడి హిందువులందరూ ఏకంగా వచ్చిన రోజు దగ్గరలోనే ఉంది. హిందువులందరూ ఏకంగా మొద్దు నెరల నుంచి బయటకు రండి. హిందువులందరూ ఏకమై ఆ అర్షపైన 40 మంది దాడి చేశారు. ఆ 40 మంది పైన చర్య తీసుకుని అందరినీ ఎన్కౌంటర్ చేసి ఉరిశిక్ష చేయాలని చెప్పేసి బజరంగ్ దళ్ డిమాండ్ చేస్తుంది. ఈ డిమాండ్ని కొనసాగిస్తాం. ఈ ఒకవేళ మీరు ఉరిశిక్ష చేయకపోతే మేము ఖచ్చితంగా ఈ నిరసనలు ఇంకా తెలియజేస్తాం. అవసరం వస్తే మేమందరం కర్ణాటక ప్రతి రాష్ట్రం నుంచి బజరంగ్ కార్యకర్తలు కర్ణాటక చేరుకుంటాం. మా సత్తా ఏందో చూపిస్తాం. నగరంలోని ఎల్పీ నగర్ చౌరస్తలో బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కర్ణాటకలోని శివమొగ్గలో బజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్యను ఖండిస్తూ జిహాదీల దిష్టి బొమ్మలు దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. కర్ణాటక రాష్ట్రంలో ఒక పక్క హిజాబ్ వివాదం నడుస్తున్న నేపథ్యంలో బజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్యకు గురి కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క హర్షని చంపితే 100 మంది హర్షలున్నారు, ఖబర్దార్ దేశద్రోహుల్లారా అని హెచ్చరించారు. హర్షని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని బజరంగ్ దళ్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు, జిహాది యొక్క డిస్టిబో కార్యక్రమాలు దారి చేయడం జరిగింది. ఖబర్దార్ దేశద్రోహుల్లారా జిహాదిల్లారా, ఒక హర్షను చంపితే 100 మంది హర్షలు కుడతారు కర్ణాటక లోపల, 1000 మంది హర్షలు కుడతారు దేశం లోపల. ఖచ్చితంగా ఇంకొక సమాధానం మీకు త్వరలోనే దొరుకుతుందని బజరంగ్ దళ్ తెలియజేస్తుంది. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ దయచేసి ఈ యొక్క గుండాలపైన ఈ యొక్క జిహాదీలపైన ఈ యొక్క హిందువుల టార్గెట్ చేసి బజరంగ్ దళ్ 50% కార్యకర్తల మీద దాడులు చేసే వారిని అందరూ కూడా పట్టుకొని వీళ్ళని ఉత్కర్మం ఎక్కించి శిక్షించాలని బజరంగ్ దళ్ డిమాండ్ చేస్తుంది. ఒక్క హర్ష ఈరోజు కర్ణాటకలో లేకపోవడం వల్ల దేశం మొత్తం ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి హర్షను స్మరించుకుంటూ హర్షాని చేసే పనులన్నీ కూడా మనందరం కూడా రేపటి నుంచి చేద్దాం. హర్ష ఒక జ్ఞాపకాలు, హర్ష ఒక ఆశయాన్ని ప్రతి భద్రత కార్యకర్తలు నెరవేర్చారని కోరుకుంటాను. జై శ్రీరామ్. ఈ నెల 25న నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శనను నిర్వహిస్తున్నామని ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి ఆదిత్య మార్గం తెలిపారు. ప్రతి ఏటా నిర్వహించే ఎగ్జిబిషన్ గత సంవత్సరం కోవిడ్ కారణంగా నిర్వహించలేకపోయామన్నారు. ఈ సంవత్సరం కరోనా తగ్గుముఖం పట్టడంతో జనవరి 1న రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా ప్రారంభించామని కానీ ఒమిక్రాన్ వల్ల నిలిపివేశామన్నారు. ఎగ్జిబిషన్ లో అనేక రకాల స్టాల్స్ ఏర్పాటు చేశామని ప్రజలు వినియోగించుకోవాలని ఆయన కోరారు. పోలీస్ కమిషనర్ గారు మరోసారి పునఃప్రారంభించుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. అయితే మేము 25వ తేదీ నుంచి ప్రారంభించే నిర్ణయం తీసుకున్నాము. స్టాల్స్ అయితే జనవరి 2వ తేదీ నుంచి ఈరోజు వరకు యథావిధిగా అలాగే ఉంచాము. ఇప్పుడు స్టాల్ హోల్డర్స్ మరి తిరిగి వచ్చారు. చాలామంది కాశ్మీర్కి, రాజస్థాన్కి, యూపీకి, ఉత్తరప్రదేశ్కి తిరిగి వెళ్ళిపోవటం జరిగింది. వాళ్ళు తిరిగి నెమ్మదిగా రావటం మొదలైంది. అండ్ ఇప్పుడు యూపీలో ఎలక్షన్స్ ఉన్నాయి. రేపు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మిగతా వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసే సంభావన ఉన్నది. అది అయిన తర్వాత ఈ కరోనా గురించి మీరు అడిగారండి. ఇప్పుడు ఫస్ట్ కరోనా కేసెస్ తగ్గాయి. అయినా కానీ మేము నో మాస్క్ నో ఎంట్రీ అనే ఒక నిబంధనని పాటిస్తున్నాము ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ప్రవేశపెట్టడానికి. ఒకవేళ మాస్క్ మర్చిపోయి వచ్చారు, మాస్క్ పోగొట్టుకున్నారు అంటే అక్కడ మాస్క్ విక్రయించడానికి గేట్ దగ్గరనే సౌకర్యం ఏర్పరుస్తున్నాము. ఇక 2వది ఏంటంటే వ్యాక్సినేషన్. ఇంతకుముందు జనవరి కన్నా ముందు వచ్చిన స్టాల్ హోల్డర్స్ ఎవరైతే
సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ మిస్ అవుట్ అయ్యారో వాళ్ళకి మేము ఇక్కడనే మా హెల్త్ సెంటర్లో వ్యాక్సినేషన్ ఇచ్చే సౌకర్యం కలిగించాము. శ్రీ సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ జయంతి ఉత్సవాలు అంబర్పేటలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని బంజారా సేవా సంఘ సమితి నాయకులు చెప్పారు. సేవాలాల్ 283వ జయంతి ఉత్సవాల్లో భాగంగా అంబర్పేట్ డివిజన్ ప్రేమ్ నగర్ పోచమ్మ ఆలయంలో బంజారా సేవా సంఘ సమితి నాయకుడు వీరన్న నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్పంచ్ హనుమా నాయక్, బీజేపీ మహిళా ఎస్టీ మోర్చా హైదరాబాద్ ఉపాధ్యక్షురాలు జ్యోతి, డిప్యూటీ తహసీల్దార్ సాయి సత్యనారాయణరాజు, ఆర్ఐ మహేష్ రాజు, కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్, ఆనంద్ గౌడ్, నాగభూషణంచారి, నర్సింగ్ యాదవ్, జి భాస్కర్ పాల్గొన్నారు. బంజారాలకు సేవాలాల్ ఆలయాన్ని అంబర్పేటలో ఏర్పాటు చేయాలని వారు కోరారు. తమకు సేవాలాల్ జయంతి ఉత్సవాలు వచ్చినప్పుడు ఉత్సవాలు జరుపుకునేందుకు ఎలాంటి స్థలం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. ప్రపంచవ్యాప్తంగా బంజారాలను మేల్కొల్పే విధంగా ఒక ఆదర్శనీయుడు, అందరి దేవుడు సేవాలాల్ గారి 283వ జయంతిని పురస్కరించుకొని ఫిబ్రవరి మాసం 15వ తారీఖు నుండి నెల చివరి వరకు అందరూ కూడంగా ఎక్కడ ప్రపంచ స్థాయిలో ఎక్కడ ఉన్న బంజారాలు అందరూ కూడంగా మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం జరుగుతుంది. సేవాలాల్ మహారాజ్ మరియు మేరామాయాడి, సేవాలాల్ మహారాజ్ మేరామాయాడి యొక్క జగదంబ అమ్మవారి యొక్క ప్రియ భక్తుడు. ఎందుకంటే అమ్మవారి అనుగ్రహంతో సేవాలాల్ మహారాజ్ జన్మించడం జరిగింది. బంజారా సోదరులందరూ కలిసి ఎన్నో సంవత్సరాల నుంచి అంబర్పేట్ గోల్నాక అంబర్పేట్ కాన్స్టిట్యూన్సీలో నేను అనుకుంటా ఈ జయంతి ఉత్సవాలు ఎక్కువ అఫీషియల్గా రెవెన్యూ శాఖతోని కోఆర్డినేట్ చేసుకొని చేసేది మీ ఈ సంఘమే అనుకుంటా. ఏదైనా ఎప్పుడు నేను చెప్తుంటాను, మన ఏరియాలో ఈ లంబాడి సోదరులు చాలామంది ఉన్నారు, ఇక్కడ వచ్చి చాలామంది పని చేసుకుంటే వాళ్ళు ఉన్నారు. మీరు పోయినసారి కూడా నేను ఒకసారి మీకు అందరు చెప్పిన, మీరందరూ ఒకసారి కలవాలి, ఒక జాతరలాగా కలవాలి. కలవాలంటే మీరందరి దగ్గరికి పోయి ఇళ్ళింటికి పోయి అందరు కలిసి మేము కూడా అందరం వస్తాము. సికింద్రాబాద్ లోని కంటోన్మెంట్ డిపోలో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు గంట సేపట్లో అగ్నికి ఆహుతైపోయింది. జేపీఎస్ లోని కంటోన్మెంట్ డిపోలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒలెక్ట్రా ఎలక్ట్రికల్ బస్సుకు చార్జింగ్ పెడుతుండగా ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ ఏర్పడి కాలిపోయింది. వెంటనే అప్రమత్తమైన ఆర్టీసీ సిబ్బంది పక్కనే ఉన్న బస్సులను మరో చోటికి తరలించారు. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. 2 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సుమారు 3 కోట్ల రూపాయల విలువైన బస్సు దగ్ధమైంది.